తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కరోనాతో విలవిల్లాడుతుంది. కరోనా మహమ్మారి పట్టణంలో 15 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓపీ గణేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓపీ గణేష్ కుమార్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామచంద్రపురంలోని 15 కేసులు నమోదయ్యాయని, శ్రీరాంపేటలో 3 కేసులు, ముచ్చిమిల్లిలో 6 కేసులు, కుమ్మర్ల వీధిలో 4, వినాయక టెంపుల్ వద్ద 1 కేసు, తోటవారి వీధిలో 1 కేసు, రామచంద్రపురం రూరల్ నర్సాపురం పేటలో 1 కేసు, మొత్తం 15 కేసులు నమోదయ్యాయని, అలాగే రామచంద్రపురంలో చేసిన టెస్ట్లో భాగంగా పట్టణంలోని స్థానిక నీలిమా ఐస్ క్రీమ్ పార్లర్లోని బర్త్డే పార్టీ చేసుకున్న వారిలో ఇద్దరికి, మండపేట పట్టణంలోని ఒక్కరికి, తునిలో ఒక్కరికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. డివిజన్స్లోనూ టౌన్స్లో వచ్చినప్పుడు కూడా మనం మన దగ్గర ఉన్న ఏ టౌన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డాక్టర్సు, పోలీసు వారు, మున్సిపల్ స్టాఫ్ చాలా వరకు వాటిని కంటైన్ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మీ ముందుకు తీసుకురాకపోతున్నాం. ఇప్పటివరకు మనకి వేరే వారి ద్వారా వచ్చి అయినవి కొన్ని ట్రేస్ అవుట్ అయినప్పుడు చాలా కేర్ తీసుకొని కంటైన్మెంట్ జోన్స్ ఫామ్ చేశాం. అయితే నిన్ను మనకి దఫదఫాలుగా వచ్చిన ప్రతి కేసుకి వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్ చాలా పెద్ద ఎత్తున తీసాం. పెద్ద ఎత్తున అంటే మనకి దో ఇక్కడ నార్మల్ కోర్సులో తీసిన వాటికంటే 3 times అంటే 995 శాంపుల్స్ ఒక దగ్గర, అంటే అంత పెద్ద ఎత్తున తీసుకుంటూ వెళ్ళడం వల్ల మనకు చాలా వరకు ఎవరికి ఊహ కూడా ఇవ్వకుండా అందరికి కూడా ధైర్యంగా ఉండేటట్టు చేశాం. అయితే ఇప్పుడు అలా తీయడం ద్వారా వచ్చిన కొన్ని పరిణామాలు ఏంటంటే మనకి రామచంద్రాపురం మున్సిపాలిటీ అండ్ పక్కనున్న ఇది శ్రీరామ్నగర్లో 3 ఇప్పుడు లైవ్ కేసెస్, ముచ్చిమిల్లి 6 cases, కుమ్మరివీధి 4 cases, వినాయక టెంపుల్ స్ట్రీట్ రాజగోపాల్ సెంటర్ 1 కేస్, తోటవారి స్ట్రీట్ 1 కేస్, నరసరావుపేట 1. ఇది మళ్ళీ డీటెయిల్గా చెప్పేటప్పుడు ఇవి టోటల్ మనకి 15 cases, ఎక్కడ రామచంద్రాపురం, ఒకటి రూరల్లో, రిమైనింగ్ ఇవి 15 cases. సిమిలర్లీ బిక్కవోల్లో తీసుకున్నట్లయితే దేవుడి మాన్యం 10, అంటే ఒకే దగ్గర వచ్చే ఆ జీమామిడోడ్ కాంట్రాక్ట్స్ వల్ల ఆ ఇంట్లో ఉన్న ఒక దగ్గర ఇవి తీసుకుంటే మొత్తం 10. జువ్వలదొడ్డి 2 cases, ఓలపల్లి నిన్న నైట్ రిపోర్ట్ అయింది, అంటే దిస్ మార్నింగ్, దట్ ఈస్ 1, మొత్తం అక్కడ 13. అలాగే ఈరోజు ఒక కాంటాక్ట్ మనకి మన ముచ్చిమల్లి జ్యూరిడిక్షన్ నుంచి రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరా అని చూస్తే వాళ్ళు మెహర్బాబా ఆశ్రమం, తాపేశ్వరం మన మండపేట మున్సిపల్ లిమిట్స్లో వచ్చే ఒకటి, టోటల్ 29. ఈ 29 కూడా ఎన్ని కంటైన్మెంట్ అంటే 10, 6 ఏమో రామచంద్రాపురం మున్సిపాలిటీలు ఏమో 5 ఉన్నాయి, ఒకటేమో రూరల్ 6, బిక్కవోల్ హెడ్ క్వార్టర్తో పాటు ఓల్పే మొత్తం 3, అలాగే మండపేట 1, టోటల్ 10 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయండి. ఇవి ఇప్పటివరకు కంటైన్మెంట్ జోన్స్. అయితే ఈ కంటైన్మెంట్ జోన్స్లో మనం తీసుకుంటున్న చర్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని మూమెంట్ అనేది లేకుండా పోలీసు వాళ్ళు గార్డ్ చేస్తున్నారు, వాలంటీర్స్ వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు. సిమిలర్లీ ఏరియాస్ లంటిలో కూడా రిస్ట్రిక్ట్ చేస్తాం, కనుక ప్రజలందరూ దయించి గమనించాలా.